ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. మేడం చేతి వంట కన్నా రుచిగా ఉందా? అంతకన్నా రుచి ఉండదు. అంతకన్నా ఉండదు అంటారా? మేడం వంటనే వంట. ఇంట్లో వంట ఇంట్లో వంట. సంగారు సూర్యుడి కన్నా ముందుగానే సుధీర్ రెడ్డి లేచి దొంగతనాలకు వెళ్ళిపోతున్నాడు. దొంగలకు రాజకీయ నాయకులు ఏంటంటే బయట పారాచూట్ లీడర్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి ఇవన్నీ తెలియదు. అతని మీద ఫోర్జరీ కేసులు దొంగతనం కేసులు అన్ని కూడా ఉన్నాయి. మీ అఫిడేవిట్లో చూడండి, తెలిసిపోతుంది. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? సరే, మధు యాస్కి గారు తప్పు చేశారు, కేసు నమోదైంది. ఇక మూసీ ప్రక్షాళన గురించి మనం వద్దాం. అది అయిందా లేదన్న విషయం పక్కన పెడితే, ఆ మూసీలో మిమ్మల్ని కలపడానికి, మిమ్మల్ని కలిపేయడానికి, తొక్కిబడేయడానికి రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. ఆయన మూసీ నదిలో తొక్కేయడం అని చెప్పేసి ఏదైతే అంటుండో మాటలు, అది అహంకారం. రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో ఉన్న ఇంటెన్క ఉన్న సెప్టిక్ ట్యాంక్ లో ఆయనను ముంచేస్తాం. అంత బలం ఉందా మీ పార్టీకి? ఇప్పుడు కాంగ్రెస్ గారు బాగా పిలుస్తోంది కదా. లాస్ట్ టైం 2018లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని పాత బట్టలు తీసేసి వాస్ కోట్లు గీస్ కోట్లు అన్ని కూడా ఇస్త్రీ చేయించుకొని డ్రై క్లీన్ చేసుకొని పెద్ద నాయకులంతా రెడీగా ఉండే. సో అదే రిపీట్ అవుతుంది ఇప్పుడు కూడా. దర్పల్ రాజశేఖర్ మీ ఫ్రెండే కదా గతంలో, ఎందుకు అతనిపైన ఇటీవల దాడి చేయించారు? దాదాపు 100 మంది మీ అనుచరులు వెళ్ళి దాడి చేశారంట. దాడి చేసింది కాక మళ్ళీ SC ST కేసు పెట్టించారంట. ఏం భయమా ఆయనంటే మీకు? మీ పార్టీ మేనిఫెస్టోని పక్కన పెడితే లోకల్ సుధీర్ రెడ్డి గారి మేనిఫెస్టో ఏంటి చెప్తావు? ఇప్పుడు రాసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను బి నాగరాజు బైర్శెట్టిని. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. మామూలు ఎప్పుడు వచ్చినా మీరు మా స్టూడియోకి చాలాసార్లు వచ్చారు, స్టూడియోలో ఇంటర్వ్యూ చేశాను. ఈరోజు ఎందుకంటే మీకు సమయం లేదన్నమాట, అంటే ఇంటర్వ్యూకి కాసేపు, మళ్ళీ భోజనానికి కాసేపు అయితే కాదు ఇబ్బంది ఉండదు. భోజన సమయంలోనే ఈరోజు మనం ఇలా కలుసుకోవడం వచ్చింది. ఎలా ఉంది సార్ ప్రచారం? బాగుందండి, ప్రచారం చాలా బాగుంది. మంచి స్పందన ఉందా? మంచి స్పందన ఉంది. బాగా సన్నయ్య అన్నట్టున్నారు. అవునండి, ఎలక్షన్ల వల్లనే దాదాపు 3 నెలల నుంచి ఈ 1వ రెండోసార్లు ఇంట్లో ఫోన్ చేసినాం. మిగతా అంతా ఇక బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అంతా బయటనే. మేడం వచ్చేసి వంట కన్నారు టేస్ట్ ఉంది ఈరోజు హోటల్లో? టేస్ట్ ఉన్నా లేకున్నా మన అవసరం కొద్దీ అది తినేసి కడుపు నింపుకో. మేడం చేతి వంట కన్నా రుచిగా ఉందా? అంతకన్నా రుచి ఉండదు. అంతకన్నా ఉండదు అంటారా? మేడం వంటనే వంట. ఇంట్లో వంట ఇంట్లో వంటనే అండి. ఇప్పుడు ఎన్ని రకాలు పెట్టారు కదా వీళ్ళని, కప్పులు అన్ని చాలా రకాలు పెట్టారు కదా, ఏ వంట ఎక్కువ ఇష్టం దీంట్లో మీకు? ఏ వంట దీంట్లో, ఏ కర్రీ? మీ పప్పు చాలా ఇష్టం అండి. తింటారా? ఆ పప్పు ఇష్టమా మీకు? పప్పు ఇష్టము. ఈ పప్పుతో పాటు కొంచెం పాపడు ఉంటే కొంచెం బాగా. ఓ, పాపడు బాగా ఇష్టమా? పాపడు పాపడు అంటే పెద్దగా ఇష్టం ఉండదు అండి. పాపడు అయితే టమాటో చట్నీ కూడా ఇష్టము. మరి టమాటో చట్నీ పెట్టినది వీళ్ళు తినేసిన ఆల్రెడీ. ఓకే ఓకే, బాగా సన్న అయినారు. ఎన్ని గంటలు పోతున్నారు ఉదయమే? 5-5:30కి వెళ్ళిపోతాం. 5-5:30కి? ఎందుకు అంత పొద్దున్నే? అంటే మాకు మార్నింగ్ వాకర్స్ ఉంటారండి, వాళ్ళు 6 o'clock కల్లా వాకింగ్ చేస్తూ ఉంటారు. 6 to 7 దాకా మేము మార్నింగ్ వాకర్స్ని కలిసే అవకాశం దొరుకుతున్నాం. 7 కాగానే కొంచెం మార్నింగ్ వాకర్స్ తగ్గుతుంటారు. కాబట్టి మా ప్రచారంలో ఎక్కువ మందిని కలవాలంటే మార్నింగ్ వాకర్స్ ఒక షిఫ్ట్ కలిసేస్తే 7-7:30కి ఏదో బస్సులో పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. ఓకే, సో వీళ్ళని కలిసేసి ఆడికి వెళ్ళిపోతే 2 కవర్ అయిపోతాయి నాకు. ఓకే, మీ ఆలోచన మంచిదే. మరి ఏంటి సూర్యుడి కన్నా ముందుగానే సుధీర్ రెడ్డి లేచి దొంగతనాలకు వెళ్ళిపోతున్నాడు, దొంగలాగా వెళ్తున్నాడు తెల్లవారుజామున అనేసి మీ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ ఎంపీ మధు యాష్కి కూడా ఆరోపించారు కదా. నేను ఆలోచించాను, ఏంటి సుధీర్ రెడ్డి గారు మంచి వ్యక్తి, జెంటిల్మెన్, ఆయన ఎమ్మెల్యే, కష్టపడి ఒక బిల్డర్ గారు, ఒక రియల్ ఎస్టేట్ గారు, ఒక కాంట్రాక్టర్ గారు డబ్బు సంపాదించారు కదా. ఈయన చూస్తే దొంగతనానికి పోతాడు అంటారు. ఏంటి అసలు ఇది సింక్ కావడం లేదే అనుకున్నాను. ఎందుకు అలాంటి ఆరోపణలు చేశారు ఆయన? అంటే మార్నింగ్ వాక్ అనే దాని గురించి అతను తెలియదండి. అంటే దొంగలకు రాజకీయ నాయకులు ఏంటంటే బయట పారాచూట్ లీడర్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి ఇవన్నీ తెలియదు. కష్టపడి కిందికి వెళ్ళి వస్తే ఏంటంటే ప్రజల యొక్క కష్ట సుఖాలు ఏంది, ప్రజల కష్టాల్లో ఏ విధంగా మమేకం కావాలి అన్న ఆలోచన ఉంటుంది. మార్నింగ్ వాక్ 36 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఎవరు చేయని మార్నింగ్ వాక్ నేను చేస్తా ఉన్నా. ఓకే, 36 ఇయర్స్ నుంచి. 36 ఇయర్స్? 36 ఇయర్స్ నుంచి ఈ ప్రజలు పేరు పెట్టుకున్నారు సూర్యుని కన్నా మోదీ అని, సుధీర్ అన్న అని చెప్పి వాళ్ళు పేరు పెట్టుకున్నారు, నేను పెట్టుకున్నది కాదు. మరి ఆయన దానికి వక్ర భాషం చెప్తున్నారంటారా? దానికి వక్ర భాషం ఎందుకంటే ఈ మధు యాష్కి అనే అతను
అతని మీద ఫోర్జరీ కేసులు దొంగతనం కేసులు అన్ని కూడా ఉన్నాయి మీ అఫిడేవిట్లో చూడండి తెలిసిపోతాయి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అఫిడేవిట్ ఉండేది మాట్లాడుతున్నారు పేపర్ ఉంది పెడతా ఇప్పుడు ఓకే ఉందా పేపర్ ఉందా అఫిడేవిట్లో ఫైల్ చేసింది అది క్లియర్ కట్ గా 420 కేసు మీ దగ్గర అఫిడేవిట్ ఉందా ఉంది నేను చూడలేదు ఉంది ఎందుకంటే సీనియర్ కదా ఆయన కాంగ్రెస్ పార్టీలో మన బుర్దేశం ముందు కనీసం అఫిడేవిట్ని చూపిస్తే బాగుంటదేమో అంటే జనరల్ గా ఎవరి మీద వ్యక్తిగత ఆరోపణ చేయా కానీ ఇలా అతను చేసింది కాబట్టి స్పందిస్తున్నా కాబట్టి స్పందించే ముందర అథెంటిక్ ఉండి స్పందిస్తా స్పష్టంగా అతను ఫైల్ చేసిన అఫిడేవిట్ లోనే కోర్టు నుంచి జడ్జిమెంట్ వచ్చింది ఏంటంటే ఇతని మీద కేసు ఫైల్ చేయండి 420 కేసు ఫైల్ చేయండి ఎందుకు ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేసి సబ్మిట్ చేసిండు ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన అన్న అలిగేషన్ మీద కోర్టు అతని మీద ఫైల్ చేయమని చెప్పి పోలీస్ స్టేషన్కు చెప్తే పోలీస్ స్టేషన్ వాళ్ళు అతని మీద 420 కేసు ఫైల్ చేసిండు ఇది ఎట్లా అంటే ఈయన విదేశాలకు తీసుకుపోతుంటారు పిల్లల్ని ఎవరు మదియాస్కి విదేశాలకు తీసుకుపోయేటప్పుడు ఆ పిల్లలకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయి కదండి కొంతమందికి సర్టిఫికెట్స్ సరిగా ఉండవు ఇతనే ప్రింట్ చేసేసి ఆ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి అమెరికన్ కౌన్సులేట్ పోయి వీసా తెప్పించుకుంటాడు ఆయన ఒక అడ్వకేట్ మీకు విషయం తెలుసా అడ్వకేటు అక్కడ పోయినాక బ్యారిస్టర్ అయినట్టు అడ్వకేట్ కాదండి అది తప్పు విషయం అడ్వకేట్ సర్టిఫికెట్ లేదు ఇక్కడ మాత్రం చెప్పుకుంటారు అతను అడ్వకేట్ అడ్వకేట్ కాదు అతను ఓకే ఆయన అంతర్జాతీయ స్థాయిలో ఆ కోర్టులలో కూడా ఆయన వాదిస్తుంటారు కదా ఆయన అడ్వకేట్ వెళ్తుంటారు కదా ఆయన మీరేమో కాదంటారు ఆయన తప్పండి అంటే ఇక్కడ ప్రజలకు ఇచ్చే సమాచారం అంతా తప్పు అక్కడ జరుగుతున్నదంతా వేరే విధంగా జరుగుతుంటాయి కాబట్టి మీ ఆరోపణలకు ఒక ఆధారం చూపెట్టండి ఒక పేపర్ చూపెట్టండి ఇది చదువుతా వింటారా అండి మీరు ఒకసారి మాకు పేపర్ చూపెట్టండి తిప్పి పేజ్ నెంబర్ 11 క్లైన్ ఎంపీ నెంబర్ 1004/2020 దీంట్లో ఏముందంటే క్లియర్ కట్గా దిస్ కోర్ట్ ఫౌండ్ ఏ ప్రైమా ఫేసీ కేస్ ఆఫ్ ఇంపర్సనేషన్ చీటింగ్ ఫోర్జరీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద చీటింగ్ అండ్ యూజింగ్ యాజ్ ఎ జెన్యున్ ఏ ఫోర్జుడ్ డాక్యుమెంట్స్ విచ్ ఈస్ నోన్ టు బి ఫోర్జుడ్ దేర్ ఫోర్ దిస్ కోర్ట్ టుక్ ఏ కాగ్నిజెన్స్ ఫర్ ద అఫెన్స్ ఆఫ్ 419 అండ్ 420 465 468 అండ్ 471 ఐపీసీ అగెనెస్ట్ ద A1 to A5 అని కోర్టు ఈ నిర్ణయం తీసుకొని వాళ్ళ మీద కేసెస్ ఫైల్ చేసిందండి ఈ నిర్ణయం తీసుకునే ముందర దీంట్లో ఏంటంటే అతను ఫోర్జ్డ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసిండు కాబట్టి ఆ ఫోర్జ్డ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసింది కాబట్టి ఆ డాక్యుమెంట్స్ ఎంక్వైరీ చేసుకుంటూ అతని మీద కేసు ఫైల్ చేయమని చెప్పేసి ఆ సెక్షన్ మీద ఫైల్ చేయాలని చెప్పి స్పష్టమైన కోర్టు డెసిషన్ తీసుకుంది ఓకే సో అటువంటి కేసులు రెండు ఉన్నాయండి ఇది ఎప్పుడు ఫైల్ అయినండి 20 అతను పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడే ఫైల్ అయింది ఒక కేసు పార్లమెంట్ సభ్యునిగా దిగిపోయినప్పుడు కేసు ఫైల్ అయింది కాబట్టి ఇది ఎందుకు ఫైల్ అయింది కొంతమంది విద్యార్థుల్ని అమెరికా తీసుకుపోతామని చెప్పేసి వాళ్ళ డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేసి వాళ్ళకు అర్హత లేకున్నా కానీ వీళ్ళని తీసుకుపోయి ఆడ అమెరికాలో పెట్టి అమెరికాలో మళ్ళీ వర్క్ పర్మిట్ ఇప్పిస్తామని చెప్పేసి చెప్పి మళ్ళీ మోసం చేసినందుకు వాళ్ళు ఇక్కడికి ఇండియాకి వచ్చి మళ్ళీ పెట్టినారు పెట్టినప్పుడు కోర్టు డిసిషన్ తీసుకుని అతని మీద ఫైల్ చేయమని చెప్పి ఆర్డర్స్ ఇచ్చింది అంత అవసరం మదియాష్ గౌడ్ గారికి ఉందంటారా మదియాష్కి బిజినెసే అదిగా అండి అంత పక్కాగా ఎలా చెప్తారు సరే కేసు నమోదు అయ్యుండొచ్చు అదే బిజినెస్ అని ఎలా చెప్తారు నమోదు అయ్యుండొచ్చు అనే దానికన్నా నమోదైంది వాస్తవం అండి ఎందుకు వాస్తవం అంటే నమోదైంది వాస్తవం ఎందుకు వాస్తవం అంటే చీటింగ్ చేసింది కూడా నమోదైంది ఓకే ఓకే సరే మధుయాష్కి గౌరవ్ గారు తప్పు చేశారు కేసు నమోదైంది ఇక మూసీ ప్రక్షాళన గురించి మనం వద్దాం మీరు మూసీ ప్రక్షాళన చేస్తామన్నారు ఓకేనా మూసీ కంపెనీ బోర్డు చైర్మన్ గా మీరు అది అయిందా లేదా అనే విషయం పక్కన పెడితే ఆ మూసీలో మిమ్మల్ని కలపడానికి మిమ్మల్ని కలిపేయడానికి తొక్కి పడేయడానికి రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు దానికి మీరేమంటారు మీరు సిద్ధంగా ఉన్నారా తొక్కించుకోవడానికి మూసీ నది అనేది పెద్ద పెద్ద నది అండి చాలా పవిత్రమైన నది ఒకప్పుడు ఇప్పుడు కలుషితం అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కువ కలుషితమైంది ఎందుకంటే 30 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించినప్పుడే కలుషితమైంది ఆయన మూసీ నదిలో తొక్కేయడం అని చెప్పేసి ఏదైతే అంటుండే మాటలు అది అహంకారం బలుపుతో మాట్లాడుతున్నమాట మూసీ నదిలో కాదు రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో ఉన్న ఇంటెన్కు ఉన్న సెప్టిక్ ట్యాంక్లో ఆయనను ముంచేస్తాం మీరా అంత బలం ఉందా మీ పార్టీకి ఇప్పుడు కాంగ్రెస్ గారు బాగా పిలుస్తుంది కదా బలం ఏముందండి అంటే నోటికి వచ్చినట్టు అడ్డగోలుగా మాట్లాడి వ్యక్తిగతంగా మాట్లాడితే అంతకన్నా ఎక్కువ మాట్లాడగలుగుతామని చెప్పడానికి విషయం చెప్తున్నాం ఓకే ఓకే అంటే కాంగ్రెస్ గాలి బాగా వీస్తుంది కదా మరి రేవంత్ రెడ్డి గారిని సెప్టిక్ ట్యాంక్లో ఎలా ముంచేస్తారు లాస్ట్ టైం 2018లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది
అని పార్ద బట్టలు తీసేసి వాస్ కోట్లు గీస్ కోట్లు అన్ని కూడా ఇస్త్రీ చేయించుకొని రైక్లింగ్ చేసుకొని పెద్ద నాయకులంతా రెడీగా ఉండే. నాకు కూడా చెప్పిండ్రు నువ్వు గెలువు నీకు మంచి పోర్టుకోలు వస్తాయి నువ్వు సూనియర్ నాయకుడు అని చెప్పి చెప్పిండ్రు. నేను చెప్పినప్పుడు వాస్తవానికి గ్రౌండ్లో అది లేదు సార్ అని చెప్పి చెప్పిన. సో అదే రిపీట్ అవుతుంది ఇప్పుడు కూడా. అదే రిపీట్ అవుతుంది. 2018 రిపీట్ అవుతుందా? ఎలా చెప్తారు? జ్యోతిష్య శాస్త్రం చూసుకున్నారు? జ్యోతిష్యులు అంటే వీళ్ళకు కల్పిస్తుంది బలుపు కాదండి వాపు. వీళ్ళకి ఏంటంటే జర్ర కొంచెం వాతావరణం మెరుగగానే ఎగిరి గంతలేస్తుంటారు. నేను ముఖ్యమంత్రి ఏం కనిపిస్తుంది? మా పాత్ర స్టేట్ అవే అధికారంలోకి వస్తాను అలా సందేహమే లేదు. అంటే ఎంఐఎం బీజేపీ మద్దతుతోనా? మా పార్టీ మేమే అధికారంలోకి వస్తాం. మాకు ఎంఐఎం బీజేపీ మద్దతు అవసరం లేదు. మేము సింగిల్ హ్యాండెడ్గా వచ్చేస్తాం. ఆ పార్టీ వచ్చే అవకాశం లేదు. సరే, ఆ పార్టీ పక్కన పెడితే ఎల్బీనగర్లో అధికార బీఆర్ఎస్ నుంచి మీరు బరిలో ఉన్నారు సుధీర్ రెడ్డి గారు, బీజేపీ నుంచి సామ రంగారెడ్డి గారు బరిలో ఉన్నారు, ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నుంచి మధుయాష్కి గౌడ్ ఉన్నారు. సామ రంగారెడ్డిని మధుయాష్కి గౌడ్ అంటే కాంగ్రెస్ బీజేపీని కాదని బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ రెడ్డికి ప్రజలు ఎందుకు ఓటేయాలి? మన కాంగ్రెస్ అభ్యర్థి నిజామాబాద్లో ఆయన పార్లమెంట్ అభ్యర్థి అయితే అక్కడ ప్రజలు తరిమి కొట్టి ఏ నియోజకవర్గంలో 7 సెగ్మెంట్లో ఎక్కడ నిలబడ్డా ఓడిస్తాం, డిపాజిట్ దక్కనీయమని చెప్పి చెప్తే తన రాజకీయ జీవితానికి ముగింపు అయిపోతుంది. కాబట్టి కొత్త ప్రాంతాన్ని వెళ్ళుకుంటే కొత్త ప్రాంతంలో ప్రజలకు నా సంగతి తెలియదు, తద్వారా గెలిచే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ ప్రయోగాన్ని ఇక్కడ చేయబోతున్నాడు. అందుకే ఇక్కడికి వచ్చారంటారా? అందుకోవచ్చు. మరి మధుయాష్కి గౌడ్ గారేమో ఒక బీసీ, ఇద్దరు రెట్ల మధ్య ఒక బీసీ ఉన్నారు ఇక్కడ, మరి ఎలా ఓవర్కమ్ అవుతారు అక్కడ నుంచి? చూడండి, ఈ ప్రాంత ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ వాళ్లకు సర్వీస్ ఇచ్చేవాడు, వాళ్లకు అందుబాటులో ఉండేవాడు నాయకుడు కావాలి, డెవలప్మెంట్ చేసే నాయకుడు కావాలి. మళ్ళీ బీసీ ఓసీ చూడరండి. కాబట్టి ఇక్కడ నేను ఫుల్ టైం 24/7 అందుబాటులో ఉంటా. డెవలప్మెంట్ చాలా చేసాం, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిస్తారు. ఖచ్చితంగా. అంటే ఆయన బీసీ కదా, బీసీ ఓటర్లు ఎక్కువ ఉన్నారు ఇక్కడ, దాదాపు 100,000 వరకు బీసీ ఓటర్లు ఉన్నారంటారు కదా, 5.5 లక్షల మంది ఓటర్లు చదువుకున్న బీసీలు ఉన్నారు చాలా మంది. కాబట్టి చదువుకున్న వాళ్ళు విజ్ఞానవంతులు కాబట్టి బీసీ ఓసీ తారతమ్యాలు ఉండే వాళ్ళకి డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుంది, మా ప్రాంతంలో ఉన్న మా ఎమ్మెల్యే నడవడిక ఎట్లుంది, అతని క్యారెక్టర్ ఎటువంటిది అన్న సంగతి చూస్తారు. క్యారెక్టర్ గురించి మనం పక్కన పెట్టేస్తే మీకెందుకు ఓటేయాలి, వాళ్ళు ఏమో సాధించారని ఓటేయాలి? ఇప్పుడు 3,718 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ చేసినాండి. ఏమేమి డెవలప్మెంట్ చేసినా బ్రేకప్ ఇచ్చిన, డ్రైనేజ్కి ఎంత, వాటర్కి ఎంత, రోడ్లకి ఎంత, లేకపోతే స్టామ్ వాటర్ డ్రైన్లకు ఎంత, స్విమ్మింగ్ పూల్స్కి ఎంత, పార్కులకు ఎంత, ప్లే గ్రౌండ్కి ఎంత, ఎస్టీపీలకు ఎంత, ఫ్లైఓవర్స్కి ఎంత, అండర్ పాస్లకు ఎంత, శ్మశానాలకు ఎంత అని చెప్పేసి అంత బ్రేకప్ ఇచ్చిన. ఆ పాంప్లెట్ అంతా కూడా ప్రతి పాంప్లెట్ ప్రతి ఇంటికి పంపించినాం, అదంతా చూసుకున్నారు. శ్వేతపత్రం ఇద్దరు చేశారు మొత్తం అంతా చూసుకున్నారు. అలా 60% వర్క్స్ పూర్తి అయిపోయినాయి, 40% ఆన్ గోయింగ్, నడుస్తూ ఉన్నాయి. ప్రజలకు కంటికి కనిపిస్తుంది డెవలప్మెంట్. ఇంకా చేయాల్సిన మొత్తం దాంతో నేను మొత్తం చేసిన అని అంటలేనండి. మీరే చేశారు డెవలప్మెంట్ అంతా? నేను అదే అంటున్నా కానీ మొత్తం చేసిన అంటలేనండి, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. కాబట్టి అవి రాబోయే రోజుల్లో ఏం చేయాలన్న సంగతి మాకు బాగా స్పష్టంగా తెలుసు, కాబట్టి అవన్నీ కూడా నేను చేసి పెడతాను. చిన్న వీడియో చూస్తా, దానికి సమాధానం చెప్పండి. తాను ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధిని ఇప్పుడు ఎన్నికలు రాగానే ప్రస్తుత ఎమ్మెల్యే తనదిగా చెప్పుకుంటూ పబ్బం గడుపుతున్నారని చెప్పారు ఆర్ కృష్ణయ్య. తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపడుతున్నారని చెప్పారు. ఎవరు చేసిన అభివృద్ధిని వారే చెప్పుకోవాలి, కానీ దానికి విరుద్ధంగా ఎలక్షన్స్ రాగానే అంతా తానే చేసినట్లుగా ప్రస్తుత ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది రాజ్యసభ ఎంపీ, బీసీ సంఘం జాతీయ నాయకుడైన ఆర్ కృష్ణయ్య గారు చేసిన ఆరోపణ, దానికి మీ సమాధానం ఏంటి? ఎల్బీనగర్లో ఫ్లైఓవర్ ప్రతిపాదన చేసింది ఫస్ట్ పాయింట్. నేను కాంగ్రెస్లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేనే ప్రతిపాదన చేసిన. ఓకే, దాని తర్వాత అది మూలకు పడ్డది. అది జీవో కాపీ వచ్చింది 2015లో అనేది వాళ్ళు కాపీలు చూపిస్తున్నారు. 2015లో మీరు ఎమ్మెల్యేగా ఉన్నారా చెప్తే వినండి. నేను ప్రతిపాదన చేసిన 2015లో వాళ్ళు జీవో తీసుకొచ్చి ఉండొచ్చు, కానీ నేను వచ్చినాక దగ్గర ఉండి ఆ జీవో యొక్క కాంట్రాక్టర్ని పిలిపించి మాట్లాడి స్టార్ట్ చేయకుంటే, కాంట్రాక్టర్ వర్క్ స్టార్ట్ చేయాలంటే కింద నున్న సర్వీసెస్ షిఫ్ట్ చేయాలి. జియో కాపీ రాగానే వర్క్ స్టార్ట్ కాదండి, కింద సర్వీసెస్ షిఫ్ట్ చేయాలంటే కింద ఉన్న వాటరు, డ్రైనేజు, కేబుల్స్, ఈ 3 డిపార్ట్మెంట్లు వాళ్ళతో కూర్చోబెట్టి కాంట్రాక్టర్తో మీటింగ్ పెట్టించి వాళ్ళ ఎండితో ఇక్కడ ఎండితో కూర్చోబెట్టి మీ షిఫ్టింగ్ తొందరగా చేయండి, మాకు వర్క్ లేట్ అవుతుందని చెప్పి దగ్గరుండి ఇవన్నీ దగ్గరుండి చేయించానండి.
దగ్గర నుండి చేయించబట్టికే నా దగ్గర ఫ్లైఓవర్స్ అంత తొందరగా ప్రభుత్వ ప్రజలకు అందుబాటులోకి వచ్చినాయి. ఇంకా హైదరాబాద్లో ఎక్కడ రాలేయండి, మా ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్ అయ్యాకనే వేరే దగ్గర ఇనాగ్రేషన్ అందుబాటులోకి వచ్చినాయి. ఇవన్నీ కూడా నేను దగ్గర నుండి చేయించడం వల్ల ఇది జియో కాపీ చూపెట్టంగానే మొత్తం అభివృద్ధి నేను చేశానని చెప్పేసి చెప్పుకోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే జియో కాపీ వచ్చినాక జియో కాపీ అనేక సవాళ్ళు ఉంటాయి. ఆ సవాళ్ళనన్నీ నేను దగ్గర ఉండి అధిగమించిపోయి చేసిన. కరోనా లాక్డౌన్ టైంలో ప్రజలందరూ కూడా ఇళ్లలో ఉన్నప్పుడు వర్క్ వేగవంతం కావాలి అని చెప్పి దగ్గర ఉండి వేగవంతం చేపించి అంత తొందరగా ఫినిష్ చేపించిన. లేకపోతే ఈ ఫ్లైఓవర్లు ఇంకా 2 ఇయర్స్ దాకా అందకపోతుండే అండి. అది కేసీఆర్ గారు కేటీఆర్ గారు సహకారంతో చేపించిన. ఓకే, మరి మీరు ఆయన చేసిన అభివృద్ధిని మీ ఖాతాలోకి వేసుకుంటున్నారు, ఎవరు చేసిన అభివృద్ధిని వారే చెప్పుకోవాలని ఆరోపిస్తున్నారు కదా? లేదండి, ఆయన చేపించింది ఏం లేదండి. ఆయన ఏం చేపించిందండి, అప్పట్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. జీవో విడుదల చేయగానే అయిపోతుందా అండి? జీవో విడుదల చేసింది ఎన్ని కావాలండి? ఎవాల్యుయేషన్ కావాలి, టెండర్ కావాలి, దాని తర్వాత ప్రాసెస్ కావాలి, వర్క్ ఆర్డర్ తీసుకోవాలి. వర్క్ ఆర్డర్ తీసుకున్నాక ఈ డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా కూర్చోబెట్టాలి, సమన్వయపరచాలి. ఫస్ట్ భూగర్భంలో ఉన్న సర్వీసెస్ని షిఫ్ట్ చేయాలి, దాని తర్వాత ఫ్లైఓవర్ స్టార్ట్ కావాలి. ఇవన్నీ కూడా చేయాలి కదండి, ఇవన్నీ దగ్గర నుండి చేపించిన. ఒక్క విషయం అండి, 2018లో కాంగ్రెస్ బి ఫామ్తో మీరు గెలిచారు ఎమ్మెల్యేగా. గెలిచిన తర్వాత ఎల్బీ నగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే గులాబీ కండువా కప్పుకున్నానని చెప్పారు. నియోజకవర్గం అభివృద్ధి సాధించారా లేదా అనేది ఈసారి ఎన్నికల్లో ప్రజలు చెప్తారు మీకు. అయితే ఈసారి కాంగ్రెస్ గాలి బాగా ఎక్కువగా వీస్తోంది, హంగు అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఎక్కువ ఉంది. బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ, దేనికి స్పష్టమైన మెజారిటీ అవసరమైన మ్యాజిక్ ఫిగర్ వచ్చే అవకాశం లేదంటున్నారు. అలాంటి పరిస్థితే జరిగితే, హంగు అసెంబ్లీ వస్తే మీరు మళ్ళా గులాబీ కండువా తీసేసి పుట్టింటికి రాజు అన్నయ్య అన్నట్టుగా పుట్టింటికి పిలిస్తే మళ్ళీ వెళ్ళిపోతారా? వెళ్ళండి, అస్తం దగ్గరికి వెళ్ళా. ఎందుకు వెళ్ళాలంటే, మొన్న పోవడానికి కారణాలు ఏంటంటే, నాకు గులాబీ మన కాంగ్రెస్ పార్టీలో నాకు చాలా ద్రోహం జరిగింది. నెంబర్ వన్, ఎలాంటి ద్రోహం? గతంలో ఒకసారి చెప్పిన మీకు, ఎందుకంటే నా టికెట్ కట్ చేసి టీడీపీకి ఆల్రెడీ ఇష్యూ చేసిన ద్రోహం జరిగింది. రెండవది, నా దగ్గర చాలా పెండింగ్ ప్రాబ్లమ్స్, ముఖ్యమంత్రి గారు అనుకుంటేనే చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. సో నాకు ద్రోహం జరిగిన కోపంతో ముఖ్యమంత్రి గారు పిలిస్తే నేను ఇది చేస్తానని చెప్పి అడిగినా కాబట్టి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి చేరిపోయినా. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఉన్నాయో, పెద్ద పెద్ద అంశాలు అయినా అయిపోయినాయి. ఇప్పుడు ముఖ్యమంత్రులు జోక్యం చేసుకోవాల్సిన పెద్ద పనులు నా నియోజకవర్గంలో ఏమి లేవు. ఒక సాధారణ ఎమ్మెల్యేగా కూడా నేను చేయగలుగుతా, కాబట్టి నాకు ప్రభుత్వాలతో పని లేదుగా. ప్రభుత్వం ఉన్నా లేకున్నా నేను శాసనసభ్యునిగా ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేయగలుగుతా, కాబట్టి పెద్ద పెద్ద పనులు అయిపోయినా కాబట్టి ఇంకా వేరే పార్టీ మారే ప్రసక్తి లేదు. నా 40 సంవత్సరాల జీవితంలో ఒకే ఒక్కసారి పార్టీ మారినా, అది కూడా నాకు జరిగిన ద్రోహం ప్లస్ ప్రాంత ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం కావడానికి అవి అయిపోయినాయి. ఇక వేరే పరిష్కారం కావాల్సిన పెద్ద సమస్యలు ఏం లేవు కాబట్టి ఇక నేను వేరే పార్టీకి మారే ప్రసక్తే లేదు. ఓకే, మధు యాష్కి గౌడ్ గారు, సామ రంగారెడ్డి గారు మైనస్ ఏంటి, మీకున్న ప్లస్ ఏంటి అసలు నియోజకవర్గంలో? మధు యాష్కి గౌడ్ గారు రాజకీయంగా తనకు వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగపరిచి ప్రజల చీత్కారానికి గురైపోయి అక్కడ నుంచి పారిపోయి వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నాం. నేను ఇదే ప్రజల మధ్యలో వండుకుంటూ అభివృద్ధి చేసి నాకు ఓటేయమని నేను అంటున్నాను. నాకు ఆయనకున్న తేడా అది. ఓకే, మరి సామరంగారెడ్డి గారికి మీకున్న తేడా ఏంటి? సామరంగారెడ్డి గారు ఇప్పటికీ ఆయనకు వచ్చిన 2009 నుంచి 14 సంవత్సరాల రాజకీయ జీవితంలో 3 సార్లు పార్టీ మారాడు. ఈ ప్రాంతం మీద ఎటువంటి అవగాహన లేదు. సుధీర్ రెడ్డి గారు ఈ పని చేపించలేకపోయిండు, నేను వస్తే చేపిస్తానని చెప్పి ఒక్కరోజన్నా ఇప్పటి వరకు ఈ రాజకీయ నాయకులు మాట్లాడిండు. ఆయన 2 పార్టీల అభ్యర్థులు కేవలం వ్యక్తిగత ఆరోపణలు తప్ప వేరే ఏది కూడా మాట్లాడే, డెవలప్మెంట్ విషయంలో ఇక్కడ విఫలమైంది, ఇది చేస్తే ఈ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుంది, ఎందుకు చేయలేకపోయింది సుధీర్ రెడ్డి గారు, మేము వస్తే చేస్తామన్న సంగతి ఎప్పుడన్నా ఒక్కరోజు మాట్లాడినరా? ఓకే, ఎందుకు మాట్లాడలేకపోయినారు? ఈ ప్రాంతంలో ప్రజలకు ఏం కావాలన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఓకే, ఈ ప్రాంతం మీద అవగాహన లేదు కాబట్టి వాళ్ళు మాట్లాడలేకపోయి వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారు. కాబట్టి సంపూర్ణ అవగాహన ఉన్న నాకు ఈ ప్రాంతం మీద ఎప్పుడు ఏం చేయాలన్న సంగతి తెలుసు, కాబట్టి ఖచ్చితంగా ప్రజలు నన్ను ఆదరిస్తున్న సంగతి గట్టి నమ్మకం నాకు. మధు యాష్కి గారి గురించి చెప్పారు, ఆ ప్రాంతంలో తను ఓడించడానికి అంతా సిద్ధమయ్యారు కాబట్టి అక్కడి నుంచి పార్పు ఇక్కడికి వచ్చారండి. ఇక్కడ కూడా అంటే గతంలో మీ స్నేహితుడు అనుకోవచ్చు, మీ ఫాలోవర్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, దరిపల్లి రాజశేఖర్ గారు ప్రస్తుత కార్పొరేటర్, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్, మిమ్మల్ని ఓడించడానికి కంకణం కట్టుకొని ఉన్నాడు, కారాలు మిరియాలు నూడుతున్నాడు. ఖచ్చితంగా ఓడించి తీరుతా, మధు యాష్కిని గెలిపించుకుంటా, సుధీర్ రెడ్డిని ఓడించి తీరుతారంటున్నాడు, మరి ఎలా? ఇంతకుముందు కూడా చెప్పినాం ఈ టీవీకి, కాళ్ళకి గజ్జలు కట్టుకుంటా అంటే కాళ్ళకి ఎందుకు ఉన్న అవయాలకన్నిటికీ కట్టుకోమని చెప్పి చెప్పినాం. కేవలం కాంగ్రెస్ ఒక దరిపల్లి రాజశేఖర రెడ్డి కాదు, ఒక ఇద్దరు ముందు బీజేపీ కార్పొరేటర్లు కూడా కాళ్ళకి గజ్జలు కట్టుకొని కంకణం కట్టుకొని ఆ గురించి వర్కౌట్ చేస్తున్నాం. అంటే ఎటువంటి పరిస్థితి ఏర్పడ్డారంటే, ఎల్బీ నగర్లో ఏదైతే పార్టీ సిద్ధాంతాలు అన్నీ పక్కకు పెట్టి కేవలం సుధీర్ రెడ్డిని ఒకటాలి. సుధీర్ కంకణం కట్టుకున్నారు,
వాళ్ళు చేసే అక్రమాలను నేను ఉన్న రోజులు 40 ఓకే కాబట్టి నేను అట్లా అడ్డు తొలగించుకోవాలి కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇద్దరు కార్పొరేటర్లు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేసి ఓటు వేయమని చెప్పి భారతీయ జనతా పార్టీకి అడగకుండా మీరు కాంగ్రెస్ కేసు వేయండి కానీ బీఆర్ఎస్ మాత్రం వేయకండి అని వాళ్ళ ఓటర్లని క్లియర్ కట్గా ఓపెన్గా చెప్తున్నారు అక్రమాలను మీరు అంటున్నారు మేమంతా సక్రమంగా ఉన్నాం అక్రమ మార్గంలో నడిచేది సుధీర్ రెడ్డి కోట్లకు పడగలెత్తిన సుధీర్ రెడ్డి సొంత అత్త మామలకు సీఎం రిలీఫ్ ఫండ్ తెప్పించుకున్నారు 20 లక్షల రూపాయలు ఇది అక్రమం కాదా సీఎం సుధీర్ రెడ్డికి అంత పెద్ద ఎత్తున కోట్ల ఆస్తులు ఉండగా అత్త మామలకు సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటున్నారు సీఎం రిలీఫ్ ఫండ్ అత్త మామలకు వచ్చేటప్పుడు సుధీర్ రెడ్డి కోట్లు చూడండి ఆ అత్త మామలకు అర్హత ఉందా అని చూస్తారు అంత పేదింటి నుంచి మీరు వ్యవహారం చేసుకున్నారా వాళ్ళకి ఏముంది వాళ్ళకి సంపాదన ఉందా వాళ్ళకి ఆస్తులు ఉన్నాయా అని మాత్రమే చూస్తారు వాళ్ళ కొడుకుల బ్యాక్గ్రౌండ్ అల్లుళ్ళ బ్యాక్గ్రౌండ్ చూడరు వాళ్ళకి ఇన్కమ్ లేదు వాళ్ళకి ఆస్తులు లేవు అయిపోయినాయి కాబట్టి వాళ్ళకి అదే అర్హత సుధీర్ రెడ్డి మామ అత్త మామ అయితే మాత్రం అర్హత కోల్పోరారు రాజ్యాంగ పరంగా సంక్రమించిన అర్హత కోల్పోరు కేవలం దాన్ని రాజకీయంగా తమ పబ్బం గడుపుకొని సుధీర్ రెడ్డి గారిని బదనామీ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు చేసిన ఎత్తుగడ అది స్కామ్ కాదండి వీళ్ళ స్కీమ్ ఇది ఓకే వాళ్ళ స్కీమ్ అది దర్పల్లి రాజశేఖర రెడ్డి గారి స్కీము వంగ మసూర్ రెడ్డి గారి స్కీము దర్పల్లి రాజశేఖర రెడ్డి గారు అండ్ వంగ మసూర్ రెడ్డి కలిసి చేసిన స్కీమ్ ఓకే ఓకే మీరు అది స్కీమో స్కామో అది మన పక్కన ప్రజలు చూస్తారు మీరు చాలా అభివృద్ధి అంటున్నారు కదా వాళ్ళు ఒకటే అంటున్నారు అభివృద్ధి ఎక్కడుంది కోవిడ్ బాధితుల వెతలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి కదా ఫస్ట్ దానికి సమాధానం చెప్పమని అంటున్నారు కోవిడ్ బాధితులు ఏముందండి మార్కెట్ యార్డ్ నుంచి తరలించారు దాదాపు 4000 మంది రోడ్డు పడాల్సి వచ్చింది ఇద్దరికి అక్కడ మార్కెట్ యార్డ్ లేదు ఏమీ లేదు ఏం చేశాడు అసలు మార్కెట్ యార్డ్ అంటున్నారు మార్కెట్ యార్డ్ అక్కడ స్పష్టంగా మార్కెట్ యార్డ్ తరలించిండు అక్కడ మార్కెట్ నడుస్తుందండి ఇప్పుడు ఓకే నడుస్తుంది మీరు వెళ్ళి చూసుకోవచ్చు మార్కెట్ నడుస్తుంది అంటే వీళ్ళు ఇదే అంటే కేవలం అరకొర సమాచారంతో కేవలం బ్లాక్ మెయిలింగ్ తోటి అన్ని తప్పుడు సమాచారం ఇస్తారు అందుకే మీ దగ్గరకు వచ్చింది కరెక్ట్ సమాచారం ఇస్తారని అందుకని చెప్పిన మార్కెట్ నడుస్తుందండి అక్కడ మీరు వెళ్ళి మీ టీవీ ఛానల్ పెట్టుకొని చూడండి బ్రహ్మాండంగా మార్కెట్ నడుస్తుంది అసలుకి దర్పల్ రాజశేఖర్ మీ ఫ్రెండే కదా గతంలో ఎందుకు అతనిపైన ఇటీవల దాడి చేశారు దాదాపు 100 మంది మీ అంచెలు వెళ్ళి దాడి చేశారంట దాడి చేసింది కాక మళ్ళీ ఎస్సీఎస్టీ కేసు పెట్టించారంట ఏం భయమా అంటే మీకు ప్రతి దాన్ని రాజకీయం చేసి రచ్చ చేసి సుధీర్ రెడ్డి గారిని బదనామీ చేసి ఈ ఎన్నికల్లో గెలవకుండా చేయాలి ఎందుకు చేయాలి ఎన్నికల్లో గెలవకుండా అంటే మేము మాకు స్వేచ్ఛగా మా ఏరియాలలో సుధీర్ రెడ్డి గారు రాకూడదు మా ఏరియాలో ప్రజలు సుధీర్ రెడ్డి గారి దగ్గరకు పోకూడదు పోకూడదు అంటే సుధీర్ రెడ్డి గారిని ఓడగొడితే మేము స్వేచ్ఛగా ఇక్కడ రాజ్యం వెళ్ళుకోవచ్చు మా రాజ్యం వెళ్ళుకునే ప్రక్రియలో మేము 4 పైసలు సంపాదించుకోవచ్చు సుధీర్ రెడ్డి గారు మాకు పెద్ద అడ్డు కూడా మేము ఏం చేసినా ఏం చిట్టుకుమని చేసినా నాకు తెలిసిపోతుంది ఏం చేయలేని నిస్సహాయ స్థితి కాబట్టి సుధీర్ రెడ్డి గారిని రాజకీయంగా ఈ విధంగా దెబ్బతీయాలి ఏకైక లక్ష్యం పెట్టుకున్నారు ఆ లక్ష్యం కోసం పనిచేస్తున్నారు ఇంకొక మెయిన్ టాపిక్ అండి ఇక్కడ ఇంత మొన్నటి వరకు అంటే ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు మీ అంతర్గత శత్రువుగా ఉన్న రామ్మోహన్ గౌడ్ గారు గతంలో మీ ప్రత్యర్థి ఇప్పుడు మీ పార్టీలో ఉన్న అంతర్గత శత్రువుగా ఉండేవారు ఇప్పుడు ఆయన మీకు మిత్రుడు అయిపోయారు ఆ మిత్రుడు ఖచ్చితంగా మీకు బలమవుతాడా బలహీనమవుతాడా నేను మీ టీవీలో ఇంటర్వ్యూలు చెప్పిన రామ్మోహన్ గౌడ్ మీకు సహాయం చేస్తాడా చేయడం చెప్పిన ఓకే కానీ మా పార్టీ పెద్దలు కూర్చోబెట్టి మాట్లాడిండ్రు చేస్తాంకు విశాల దృక్పథంతో ఆయన ముందుకు వచ్చిండు కానీ మీరు ఓపెన్ గా ఒప్పుకున్నారు ఇప్పుడు అది నేను ఒప్పుకుంటున్నా 100% ఒప్పుకుంటా అండి ఎందుకు ఒప్పుకోమని నేను ఈ మాట అన్నా అన్నా ఆయన ఓపెన్ గా మా పెద్దలు పార్టీ పెద్దలు ఇంటర్ఫీర్ అయినరు వచ్చిండ్రు మాట్లాడి ఆయన ఓపెన్ గా మనస్ఫూర్తిగా వచ్చిండు స్వేచ్ఛగా బయటకు వచ్చి నేను చేస్తున్నాను నిజంగా కూడా చేస్తుండే అతను కాబట్టి ఓపెన్ గా వచ్చిన మనిషిని కూడా మేము స్వీకరిస్తాం ఆహ్వానిస్తాం అక్కున చేర్చుకుంటాం కలిసి పనిచేస్తాం మా పార్టీ పెద్దలు కుదిరిచిన మా సయోధ్యని ఈ విధంగా పార్టీ పటిష్టత కోసం రేపు ఉపయోగించుకుంటాం సరే ఉపయోగించుకుంటారు ఇప్పుడు భవిష్యత్తులో ఆయనకి ఇచ్చే హామీ ఏంటి ఏమి ఇచ్చారు హామీ నేను కాదు ముఖ్యమంత్రి గారు ఇస్తారు ఇచ్చారా లేదా ఇంకా ముఖ్యమంత్రి గారు ఇచ్చింది ఆల్రెడీ సరే ముఖ్యమంత్రి ఏం హామీ ఇచ్చారంటారు దాన్ని నిలబెట్టే బాధ్యత మీపై ఉంది కదా ఆయనకు రేపు పొద్దున డీలిమిటేషన్ అయితే ఒక టికెట్ గ్యారంటీ అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇచ్చిండ్రు హామీ కాబట్టి అది ఆయనే చెప్పిండు హరీష్ రావు గారు నాకు చెప్పిండ్రు అని చెప్పి ఆయన చెప్పిండ్రు సంతోషం ఎందుకంటే ఓ మూడు నియోజకవర్గం అయితే నేను పోటీ చేయలేనుగా ఒక నియోజకవర్గం ఆయనకు వస్తే ఒక నియోజకవర్గం నాకు వస్తే నా కేడర్ ఆయనకు పనిచేస్తారు ఆయన కేడర్ నాకు పనిచేస్తారు ఓకే ఎల్బీ నగర్ ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచారు మీరు వల్ల 3వ సారి హ్యాట్రిక్ సాధించడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పటి వరకు సుధీర్ రెడ్డి అంటే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మీరు గెలిచి మీ పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి సుధీర్ రెడ్డిగా చూడొచ్చా గాడ్ నోస్ అంటే ఎట్లా ఉంటుందో భవిష్యత్తు మనం చెప్పలేం కాబట్టి దేవుని దయ వల్ల అయితే అవకాశం ఇస్తే సంతోషమే కాకుండా నిరాశ నిస్పృహలకు లోన్ కావాల్సిన అవసరం లేదు అమాత్యులు అని అనిపించుకోవడానికి మీరు ఇష్టపడట్లేదా ఆలోచన లేదా ఇష్టపడట్లేదు అంటే కానీ ఎవరికైనా అండి అవకాశం వస్తే అది మంచి అవకాశమే కానీ ఇష్టపడి దాని గురించి ఏదో పరేషాన్ అయిపోయి లేకపోతే దాని గురించి ఏదో ప్రయత్నం చేసి విఫలమై నిరుత్సాహపడటం కాదు
యాక్సిడెంట్ అదృష్టం కలిసి వస్తే అయితే కాకుండా సంతోషమే అయినా సంతోషమే అవకాశం వస్తే ఏ పోర్ట్ పోలైతే బాగుంటుంది అనుకుంటున్నారు అది నా చేతిలో ఉండదు అండి ఇచ్చి మీ ఆలోచనండి మీరు ఏది వస్తే నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు మొత్తం కూడా బా డెవలప్ చేసుకోవచ్చు మీ ఐడియా ఏదుంది చూడండి నాకు మీ నాలెడ్జ్ తగ్గట్లేదు నాకు ఒక చిన్న హుడా చైర్మన్ పదవి వస్తనే ఈ నియోజకవర్గాన్ని అద్భుతంగా బాగా డెవలప్ చేసినా హుడా చైర్మన్ పదవి అనేది ఓకే చాలా డెవలప్ చేసి ఎన్నో పార్కులు భారతదేశంలో హైయెస్ట్ పార్కులు ఉన్న నియోజకవర్గం నాదే హైయెస్ట్ ఖాళీలకు మంచినీళ్ళు ఇచ్చిన హుడా చైర్మన్కు మంచినీళ్ళు ఇచ్చేదానికి అసలు సంబంధమే లేదు కానీ నేను ముఖ్యమంత్రి గారిని ఒప్పించి నా ప్రాంతం సమస్యను నేను ఆ ప్రాంతంలో రాజకీయం చేస్తున్నా కాబట్టి నా ప్రాంత ప్రజలకు ఏదైనా న్యాయం చేయాలని చెప్పి పర్మిషన్ తీసుకొని మంచినీళ్ళు కూడా ఇచ్చిన రోడ్లు వేయించిన పార్కులు చేయించిన ఆటో నగర్ డంపింగ్ యార్డ్ని బంద్ చేయించిన సర్వే నెంబర్ 5761 పర్మిషన్స్ లేకుండా ఇప్పించిన సిరీస్ కంపెనీ బంద్ చేయించిన ఇవన్నీ హుడా చైర్మన్గా ఉన్నప్పుడు చేసాయండి ఇన్ని పనులు చేయగా ఒక మంచి మంత్రి పదవి వస్తే అద్భుతంగా చేస్తామండి అంటే ఈ రాష్ట్ర ప్రజలు నాకు ఇచ్చిన నాకు ఎవరైతే ఇస్తారో మా ముఖ్యమంత్రి గారు వారికి నిజం కూడా సుధీర్ రెడ్డి గారికి ఇచ్చిన సుధీర్ రెడ్డికి ఇచ్చినాక మంచిగా జరిగిందని అనుకునే విధంగా చేస్తాం ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ముఖ్యమంత్రి గారు కూడా మంచి పేరు తీసుకొస్తా ఒకవేళ వస్తే ఫైనల్గా రెండే ప్రశ్నలు ఎల్బీ నాగర్ అనగానే అందరికీ గుర్తొచ్చేది కులాలకు మతాలకు వర్గాలకు వర్ణాలకు అతీతంగా ఏర్పాటు చేసిన బరియల్ గ్రౌండ్ అదే మన శ్మశాన వాటికి ఒకటి గుర్తుకొస్తుంది ఆక్సిజన్ పార్క్ ఇంత పొల్యూటెడ్ ఏరియాలో ఒక మంచి ఆక్సిజన్ పార్క్ ఏర్పాటు చేశారు అదొకటి అనాథ శరణాలు అనాథ బాలల కోసం మీరు ఏర్పాటు చేసిన శిశు సదనం ఒకటి ఈ మూడు కూడా అందరికీ గుర్తుకొస్తుంటాయి అనమాట అవి ఎవరు మర్చిపోలేనిది అవి ఖచ్చితంగా మీకు ఓట్లు కురిపిస్తాయంటారా ఓట్లు కురిపిస్తాయని నేను చెప్పానండి నేను చేసిన పనికి ఓట్లు రావాలని ఆశించా కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితికి అది బాగా సింక్ అవుతుంది ఇప్పుడున్న రాజకీయాల్లో ఒక ఆయన కులం మీద వచ్చి ఓట్లాడుతుండ్రు ఒక ఆయన మతం మీద వచ్చి ఓట్లాడుతుండ్రు ఇది నేను కులాలకు మతాలకు అతీతంగా నిర్మించిన రాబోయే రోజుల్లో ప్రజల్లో మార్పు రావాలి ఈ ఈ చిల్లర రాజకీయ నాయకుల్లో కూడా మార్పు రావాలని చెప్పి నేను చేసిన ప్రయత్నం మొట్టమొదటి అడుగు ఆ శ్మశానం కానీ ఈరోజు ఒక ఆయన కులంతో తీసుకొచ్చి నాకు ఓట్లు వేయండి అంటుండు ఇంకో ఆయన వచ్చి మతంతో ఓట్లు వేయమంటుండు కాబట్టి ఈ శ్మశానంకి అయితే కాన్సెప్ట్ పెట్టినా అదన్నా ఇలా కనువిప్పు కావాలి నేను మాత్రం కులాలకు మతాలకు అతీతంగా నేను రాజకీయాలు చేస్తున్నా వాళ్ళు సంకుచిత స్వభావంతో నేను విదేశాల్లో లాయర్ పదవి చేసిన అని చెప్పేసి అంటారు మళ్ళీ ఇక్కడికి వచ్చి కులం సంగతి మాట్లాడతాం అంటే వీళ్ళకు కనువిప్పు కావాలి ఈ కాన్సెప్ట్ అని నా నేను ఆశిస్తున్నా ఫైనల్గా ఒకటే సార్ మీ పార్టీ మేనిఫెస్టోని పక్కన పెడితే లోకల్ సుధీర్ రెడ్డి గారి మేనిఫెస్టో ఏంటి ఎల్బీ నగర్లో మీ మేనిఫెస్టో ఏంటి ఇప్పటిదాకా మీరు వేరేనా వేరే క్యాండిడేట్ల మేనిఫెస్టో చూసిండా అండి లేదండి చెప్తా ఇప్పుడు రాసుకోండి ఓకే చెప్పండి ఇప్పటిదాకా చెప్పలేదు రేపు ఇదే చెప్తారు వాళ్ళు కూడా ఓకే చెప్పండి నేను వస్తే మౌలిక సదుపాయాలు ఇంకా మిగిలిపోయిన కొన్ని కాలనీలో మౌలిక సదుపాయాలు కంప్లీట్ చేస్తా ఎస్ఎన్డిపి వరకులో 85% పూర్తి చేసినా ఇంకా 15% ఉంది అవి పూర్తి చేసేస్తా ఎక్కడ వర్షం చుక్కబడ్డా కానీ నీళ్లు ఇళ్లలోకి రాకుండా సాఫీగా నీళ్ళకి వెళ్ళిపోయే మార్గాన్ని కల్పిస్తా ఇంకా 3 ఫ్లైఓవర్లు కడతా ఒకటి హస్తినాపురం ఫ్లైఓవర్ ఒకటి ఆనంద్ నగర్ రోడ్డు వైడనింగ్ చేయాలి ఫ్లైఓవర్ కట్టాలి చంపపేటలో ఒక ఫ్లైఓవర్ 3 ఫ్లైఓవర్ కాకుండా ఒకటి ఖచ్చితంగా కట్టేస్తా ఎందుకంటే అది ఆనంద్ నగర్లో ఫ్లైఓవర్ కట్టాలి అది కడతా సరూర్ నగర్ పోస్ట్ ఆఫీస్ ఉంది సరూర్ నగర్ పోస్ట్ ఆఫీస్ వద్ద బాగా రద్దీ ఉంటుంది ఎంత రద్దీ అంటే అక్కడ ఆ ప్రాంతం నుంచి పోతున్న వాళ్ళు అక్కడ దాటుతున్న వాళ్ళు నరకాన్ని చూస్తారు కాబట్టి ఆ ప్రాంతాన్ని ఎవరికీ నష్టం కాకుండా ఆస్తులు సేకరించి అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా మంచి నష్టపరిహారాన్ని అందించి విశాలంగా చేస్తారు రోడ్డు ఆడ ట్రాఫిక్ ఈజీ చేస్తారు ఆడికి వెళ్ళి కొంచెం ముందుకు పోతే ఒక 1/2 కిలోమీటర్ పోగానే సరూర్ నగర్ గాంధీ విగ్రహం వస్తుంది అక్కడ కూడా విపరీతమైన ట్రాఫిక్ ఇది అక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిస్తా దాని తర్వాత వనస్థలిపురం రైతు బజార్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిస్తారు చెప్పండి ఇవన్నీ రికార్డ్ అవుతున్నాయి అన్ని రికార్డు కావాలి రికార్డు కావాలని చెప్తున్నాండి అదే మళ్ళీ మీరు చెప్పి చేయకపోతే కెమెరా తీసుకొని వస్తాను నేను మీకు ఇంతకు ముందు కూడా చెప్పిన అయితే ఎక్కడైతే ట్రాఫిక్ రద్దీ ఉందో వనస్థలిపురం మన రైతు బజార్ దగ్గర అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు తప్పిస్తా మరి ఓమ్ని హాస్పిటల్ దాగి కొత్తపేట గ్రామానికి పోతుంటే అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి అక్కడ కూడా ఇబ్బంది తప్పిస్తా ఆనంద్ నగర్ నుంచి అటు ఇటు క్రాస్ చేయాలంటే ఫ్లైఓవర్ ఏకన్నా ముందు ఫస్ట్ రోడ్డు విడుతూ పెంచాలి అది పెంచిపిస్తా ఈ విధంగా అన్ని ట్రాఫిక్ ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేసి పెట్టినా ఇవన్నీ సాల్వ్ చేస్తా అయితే నేను మీ సందర్భంగా మీకు కూడా ఒక ప్రశ్న ఇస్తాండి ఇవన్నీ ఇక్కడ ఉన్న అభ్యర్థులకు తెలుసా అండి ఇప్పుడు కనీసం యూట్యూబ్ జ్ఞానం ఉందా అండి తెలుసా ఈ అభ్యర్థులకు మాది యాష్కి గౌడ్ గారు కానీ లేకపోతే సామారంగారెడ్డి కానీ ఇవి చేయాలన్న జ్ఞానం ఉందా వాళ్ళకు ఆలోచన ఉందా అయ్యాలి ఈ చేయాలన్న ఆలోచన ఉందా మా తరానికి మా తరానికి నెక్స్ట్ తరానికి న్యాయం జరగాలి నెక్స్ట్ తరం బాగుండాలంటే ఇవన్నీ చేయాలండి ఇప్పుడు నేను చెప్పిన విషయాల్లో ప్రజలు రెచ్చగొడతారు మీరు రోడ్డు వైడేం చేస్తారంటే మీ ఆస్తులు పోతాయి సుధీర్ రెడ్డికి మీకు వ్యతిరేకంగా చేయండి అని చెప్పి వాడుకునే లోఫర్ రాజకీయాలు చేస్తారు వాళ్ళు కానీ నేను ధైర్యంగా మీడియా పరంగా చెప్తున్నా చేయాల్సిందే అది
సుధీర్ రెడ్డి గారి నోట్లో ఎప్పుడు ఆ మాటలు రావు? ఎందుకు ఎలక్షన్ మూమెంట్లో ఇలాంటి మాటలు వస్తున్నాయి, లోఫర్ అనే మాటలు వస్తున్నాయి? అంటే లోఫర్ రాజకీయాలు చేస్తారంటున్నారు. లోఫర్ అనేది వ్యక్తిగతంగా రిటైర్ లోఫర్ రాజకీయాలు చేస్తారంటున్నాయి. ఇప్పుడు జరుగుతున్న లోఫర్ రాజకీయాలు ఏంటంటే, నిన్నటి నా మీద కామెంట్ చేసినట్లు అయితే ఉన్నారో దొంగలాగా పోయి మార్నింగ్ వాక్ చేసుకొస్తారని చెప్పి పవిత్రంగా 36 సంవత్సరాల నుంచి చేస్తున్న కార్యక్రమాన్ని దాన్ని వెటకారంగా అంత అసహ్యంగా మాట్లాడిన ఏకైక వ్యక్తి మన మధు యాష్కి గారు. కాబట్టి ఇంత అసహ్యంగా భాష మాట్లాడితే ఆయన పట్ల నేనెందుకు భాష మంచి వాడాలండి? కాబట్టి నేను కూడా అదే విధంగా మాట్లాడాను. అంతేగాని చంపాపేట గురించి చెప్పారు. చంపాపేట గురించి చెప్తే ఆ విషయం గుర్తుకొచ్చింది. ఏంటి చంపాపేటలో డబుల్ బెడ్రూమ్ హౌస్లు అన్నీ కూడా బినామీలు అంటే మీ పని మనుషులు, మీ డ్రైవర్లు, మీ తోటమాలీలు, మీ బంధువులు వీరికి ఇచ్చుకున్నారనేది నిన్న చంపాపేట డివిజన్ కార్పొరేటర్ వంగ మధుసూదన్ సమాచార హక్కు చట్ట ప్రకారం వివరాలు సేకరించాను అని గట్టిగా చెప్తున్నాడు. ఏంటి అసలు కానీ సమాచారం హక్కు లేదు, ఏ హక్కు లేదండి. ఓన్లీ థింగ్ సుధీర్ రెడ్డిని బ్లేమ్ చేయాలంటే, అంటే డబుల్ బెడ్రూమ్ వచ్చిన నగర పనిచేయద్దు అండి. నగర పనిచేస్తే నాకు డబుల్ బెడ్రూమ్ అలాట్మెంట్ ఇచ్చేసేసి నేనే ఇప్పించిన అని చెప్తుంటే ఎట్లా అండి? ఎవరికైనా రావచ్చు కండి. అట్లనే కొంతమందికి వచ్చిన వాళ్ళు వచ్చినాక దాని తర్వాత నగర పని కుదిరిండ్రు. కుదిరితే నేనే డబుల్ బెడ్రూమ్ ఇప్పించినని చెండాల పైన రాజకీయం. దానికి దాంట్లో తప్పేముందండి? వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి. వాళ్ళకు వాళ్ళు అక్కడ గుడిసెలు వేసుకొని నివాసం ఉంటుండే ఆడ. అవి పీకేషన్ 2014లో పదిహేనులో పీకేషన్రు. పీకేషన్నప్పుడు వాళ్ళకంతా పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చిండ్రు. ఇచ్చి ఎప్పుడు వచ్చినాయండి వాళ్ళకు? 2014 సర్టిఫికెట్ ఇస్తే 2019 వచ్చినాయి వాళ్ళకి ఇల్లు. ఇవి 2019 వచ్చిన వాళ్ళు నివసిస్తుంది కాబట్టి, వాళ్ళకి అర్హత ఉంది కాబట్టి, వాళ్ళ గుడిసెలు పీకేసి కట్టింది కాబట్టి వాళ్ళకి ఇచ్చిండ్రు. యాక్చువల్గా మీ ఎన్నికల ప్రచారం షెడ్యూల్లో ఈరోజు చంపాపేట ఉందా, లేదంటే వంగా మధుసూదన్ నుంచి కామెంట్ చేశాడు కాబట్టి చంపాపేటలో ఈరోజు మీరు పాదయాత్ర చేశారా? నా షెడ్యూల్ ఏది కూడా సార్ తీసుకురండి. నా షెడ్యూల్ అంతా 1 వీక్ కామెంట్స్ భయపడి అక్కడికి వెళ్ళారా పరుగు పరుగున అనేసి. ఇది 24th, ఇప్పుడు 24th నుంచి 24th షెడ్యూల్ అండి. ఇది 25th షెడ్యూల్, రోడ్ షో అట్ చంపాపేట 7 o'clock. ఇది 24th. డోర్ టు డోర్ లింగోజ్ కూడా, నిన్న లింగోజ్ కూడా అయింది. 23rd కూడా ఉండగా 23rd అయిపోయింది కూడా తీసేయాలి. 24th, 25th, 26th ఉంది, 27th ఉంది షెడ్యూల్. లింగోజ్ కూడా అంటే మీ పాత ఫాలోవరో పాత మిత్రుడో ఉండే కార్పొరేషన్ డివిజన్ కదా అది, మరి అక్కడ మెజార్టీ సాధిస్తారు సార్ మీరు? ఖచ్చితంగా అండి. చంపాపేటలో కూడా మెజార్టీ సాధిస్తాం చూడండి మీరు. చంపాపేట లింగోజ్ కూడా రెండు, చంపాపేట లింగోజ్ కూడా ప్లస్ మన మన్సూరాబాద్లో మూడిట్లో సాధిస్తాం. చాలా కాన్ఫిడెంట్ ఉన్నారు. ఖచ్చితంగా మీ కాన్ఫిడెన్స్ ఇంకా పెరగాలి. ఇప్పుడున్న పది విజయం సాధించి, హ్యాట్రిక్ సాధించి మీరు మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళాలి. ఎమ్మెల్యేగా కాదు మిమ్మల్ని మంత్రిగా చూడాలని మీ అనుచరులంతా చాలామంది కోరుకుంటున్నారు. ఫైనల్గా 30 నవంబర్ జరిగే ఎన్నికలను పురస్కరించుకొని ఎల్బీ నగర్ నియోజక ప్రజలకు ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరేం అభ్యర్థించబోతున్నారు? నేను ఒకటే అభ్యర్థిస్తుండే, చేసిన అభివృద్ధిని చూడండి. చేయబోయే పనులు మీకు అన్ని విషయాలు చెప్తున్నా. ఆ చేయబోయే పనులు రేపు పొద్దున మీకు ఉపయోగపడతాయా లేవా అని నిర్ణయించేది మీరే. కాబట్టి చేసిన పనులని, చేయబోయే పనులని బ్యారేజీ వేసుకొని బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించమని కోరుతున్నా. కంటి ముందు అభ్యర్థి, ఇంటి ముందు అభివృద్ధి. కాబట్టి మీ కంటి ముందు 24 గంటలు కనిపించే అభ్యర్థి, ఇంటి ముందు అభివృద్ధి. ఓకే, సో గతంలో ఈ స్లోగన్ వాడినాము. సో మీరు అందరు కూడా, నేను ఇప్పుడు ఈ స్లోగన్ వాడితే ప్రజలకందరూ కూడా తెలుసు. ఎందుకంటే నేను 24x7 అవైలబిలిటీ. నేను ఎక్కడ అమెరికా పోయేది లేదు, నాకు ఢిల్లీకి పోయేది లేదు, లేకపోతే హైదరాబాద్లో ఇంట్లో కూర్చునేది లేదు. అంటే నాకు ఎప్పుడైనా చేస్తే చేయొచ్చు, కానీ చేస్తే 2-3 రోజులు ఉంటారండి. కానీ మా అభ్యర్థులు, ఆపోజిట్ అభ్యర్థులు ఏంటంటే నెలల కొద్ది పోతారు. నెలల కొద్ది పోయింది కాబట్టి నిజామాబాద్ ప్రజల నుంచి తిరస్కారానికి గురైపోయి ఈ ప్రాంతానికి వచ్చారు. కాబట్టి నాకు అన్ని రోజులు పోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ఫ్యామిలీతో ఏమైనా పోతే కొన్ని 4-5 రోజులు 5-6 రోజులు పోతాం. కాబట్టి మీకు ఎప్పుడు కనిపించే అభ్యర్థిని కాబట్టి, మీ గల్లీలో తిరిగే నాయకుడిని కాబట్టి, మీ గల్లీ నాయకుడు కావాలన్నా ఢిల్లీ నాయకుడు కావాలనే సంగతి ప్రజలే నిర్ణయించుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫైనల్గా ఒకటి ప్రశ్న మర్చిపోయాను. సుధీర్ రెడ్డి బాగా ధనవంతుడు కాబట్టి ఆయన ధనవంతుల మనసులోనే ఉన్నారు, పేదల గుండెల్లో లేడు అన్న వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఇది ఉల్టా. ధనవంతుల గుండెలే లేను నేను. ఎందుకంటే ధనవంతుల గుండెలే వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వినాలనేది నేను చేయినా. జనరల్గా నాకు మంచిగా అనిపిస్తే చేస్తే, లేకపోతే చేయ. కొంతమందికి అది నచ్చదు. కాబట్టి నేను పేదల గుండెలనే ఉన్నా, ధనవంతుల గుండెలు మాత్రం లేను. ఓకే, పేదల గుండెల్లోనే ఉన్నారు. ఆ పేదలంతా మిమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సుధీర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ.